तहसीलदार కార్యాలయానికి తాళం వేశారు ఇంటి యజమాని వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం తహసీల్దార్ కార్యాలయానికి ఇంటి అద్దె చెల్లించడం లేదని భవన యజమానులు తాళం వేశారు నూతనంగా ఏర్పాటైన గుమ్మడిదల మండల కేంద్రానికి సొంత భవనం లేక కిరాయి భవనంలో రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు దీనికి గత 7 సంవత్సరాల నుంచి ఇంటి కిరాయి ఇవ్వడం లేదని భవన యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కూడా కిరాయి ఇవ్వడం లేదని భవనానికి తాళం వేయగా కొద్ది మొత్తంలో కిరాయి చెల్లించారని ఎంఆర్ఓలు మారుతున్నా కిరాయి మాత్రం చెల్లించడం లేదని దీంతో సహనం కోల్పోయిన భవన యజమానులు కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేయడం జరిగింది దీంతో స్పందించిన అధికారులు కిరాయి డబ్బులు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు తహసీల్దార్ కార్యాలయానికి కిరాయికి ఇచ్చి గత 7 సంవత్సరాల నుంచి అద్దె వసూలు కాకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని తమకు వయోవృద్ధులైన తల్లిదండ్రులకు ఇప్పటివరకు వృద్ధాప్య పింఛన్లు కూడా మంజూరు కాలేదని ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోగా కుల వృత్తులు సైతం ఆదరణ లేదని ఎలాగైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు నాయకులు ఎలాంటి సహాయ సహకారం చేయకపోయినా కనీసం తమ ఇంటి కిరాయిని చెల్లించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు కిరాయి ఇస్తలేరు ఆడితే లక్ష ఇచ్చేది ఉంటే 30-40 ఇస్తున్నారు మరి ఎట్లా తిరిగి తిరిగి మిడుతున్నారు బాధపడుతున్నారు సార్ మేము కిరాయికి ఇచ్చినాం కదా ఈ మని మరి ఇట్లా కిరాయి ఆశ పెడుతుంటే ఎట్లా మా కిరాయి మాకు ఇచ్చి ఎక్కువ చేయమంటే ఎక్కువ చేయరు ఎక్కువ లేకున్నా కానీ అది ఇయ్యరు సరిగా అన్ని ఇస్తారు అన్ని పైసలు ఆడ పెట్టుకున్నారు ఇచ్చి ఉండనన్ను కాలేని చేయరు మా కిరాయి మాకు ఇచ్చినాక ఎట్లా తీసుకుంటుండ్రు లేకపోతే లేదు ఇట్లా మేము ఎంతో కష్టపడి కట్టుకుని దాని మీద ఆధారపడి ఉన్నాము మా కొడుకులు ఆ పెద్ద మనిషి మేము తిరిగి తిరిగి సస్తున్నాము ఎందుకు మాకు ఈ బాధ ఏం మండలం పాడైంది ఇది ఇప్పుడు నేనేమో చాదని దాకా దిగిన ఇప్పుడు నేను అన్నీ ఇవ్వాలి చాతకగాను మా భార్యనే వచ్చింది అనేసి అప్పుడు అగ్రిమెంట్ లో రాశారు దానివల్ల అమౌంట్ ఎక్కువ పెరుగుతూ వస్తుంది ఇప్పుడు బడ్జెట్ శాంక్షన్ అవుతున్నట్టు ప్రతిసారి బిల్లో మాకు వాళ్ళకి శాంక్షన్ అవుతున్నట్టు మేము పే చేస్తూనే ఉన్నాము లాస్ట్ ఇయర్ ఆగస్టులో వాళ్ళు సేమ్ ఇదే ప్రెజర్ తీసుకొచ్చి తాళం వేయడం జరిగింది అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక 1 lakh 2 డేస్లో శాంక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ క్వార్టర్ వైజ్గా 3 టైమ్స్ వాళ్లకు బిల్ శాంక్షన్ అయ్యి టోటల్ అమౌంట్ 3 lakhs 19,000 ఇప్పటి వరకు వాళ్ళకి పే అయింది చర్చ చేసి వాళ్లకు వాళ్ళ ఏదైతే రెంట్ బ్యాలెన్స్ ఉందో అది ఇమ్మీడియట్ అందేటట్టు ఏర్పాటు చేస్తాను వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాను